లెక్కకైతే ఈ పాటికి గల్లీలు మోత మోగాలే, కానీ అంత సప్పుడైతే లేదు. ఇండ్లల్లో దావతులు చేసి సుట్టాలను పిలిచినట్టు ఫంక్షన్ హాల్ మాట్లాడుతున్నారు. ఆడికే దగ్గర పట్లోళ్లను కార్యకర్తలను దోలుకొస్తున్నారు. బయట ఎండకాక వెరిగే వరకు రథాలెక్కి తిరుగుడు, పబ్లిక్లో గోవుడు ఇంకా షురువుగా లేదంతట. నామినేషన్ లేచినాక గాని రువ్వడు పెంచుతారు కావచ్చు. మరి చూద్దాం పాండ్రి, ఇవాళ మూడు పార్టీల ముచ్చట్లు ఏమున్నాయో. ప్రచారం ముచ్చట్లు చూస్తే మహబూబ్ నగర్ లో మళ్ళొకపారి శ్రీనివాస్ రెడ్డి సార్ ను గెలిపియాలని కోరి అఖంక గద్వాల జల దీక్షలో మాట్లాడిండు పాత మంత్రి హరీష్ రావు సార్. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నారాయణపూర్ డ్యామ్ లో 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క 5 టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి, ప్రజలకు నీళ్లు తాగడానికి తేవడం చేతనైతే లేదా నేను అడుగుతా ఉన్నా. క్యామమల్లేశం సార్ ను భువనగిరి ఎంపీ అయ్యాలని మీటింగ్ పెట్టిన జగదీష్ రెడ్డి సారు మాట మాటకు మర్యాదలు కోసినాడు. ప్రభుత్వం తీసుకుని చేదగాక నడపలేక ప్రతి దానికి కేసీఆర్ మీద ఏడుస్తున్న మీరు రండలు. కేసీఆర్ ఇచ్చిన మనుషులను కూడా మళ్ళీ పోయలేని రండలు మీరు. కావ్యక్కన్ పార్లమెంట్ కు పంపిస్తానికి బగ్గనే కష్టపడుతున్నారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కడియం సార్ అయితే సీదా పాత దోస్త ఎర్రబెల్లి సార్ కు సూటి పెట్టిండు. మంత్రి పదవి వస్తుంది నాకు వస్తలేదు అంటే నీకు చదువు రాదు, నీ లెక్క నేను అవినీతికి పాల్పడను, నీ లెక్క నేను భూ కబ్జాలకు పాల్పడను. చెవెళ్ళలో రంజిత్ రెడ్డి సార్ పక్కా గెలుస్తాడని గీ ముచ్చట యాజ్ చేసిండు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు. నా నాలుక మీద పచ్చ ఉంది, నేను ఏం చెప్పినా కూడా అది నిజమైతుంది. ఆ రోజు ఈ గడ్డ మీద చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. కిషన్ రెడ్డి సార్ పొద్దుగాలో మల్క సికింద్రాబాద్ లో తిరిగి బీజేపీని గెలిపిస్తే ఎంత ఫాయిదా అయ్యేది సాటింపేసిండు. కాంగ్రెస్ పార్టీ కొట్టేసిన, బీఆర్ఎస్ పార్టీ కొట్టేసిన వృధా ప్రయాస అవుతుంది. ఇల్లే కాదు, టికెట్లు తెచ్చుకున్న వాళ్ళంతా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బంగారం ధర నియంత్రణ ఫస్ట్ కట్టుదిట్టం చేస్తారు, తర్వాత దాని కిందికి ఎట్లా దించాలని అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తారు. ఇక పాటగాడు ఏపూర్ సోమన్న మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చిండు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కండువా కప్పిండు. అప్పట్లో కాంగ్రెస్ లోనే ఉండే అటు ఇంకా షర్మిలక్క పార్టీలకు ఈ అసెంబ్లీ ఓట్లప్పుడు కార్యక్కి జోరుగా పాటలు ఆడిండు, కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతో పోగొట్టుకున్న కాడనే దేవులాడుకోవాలని వాపసు వచ్చిండు అన్నట్టు.